పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీసారా మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 మంది నాడుసారా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంటి పెద్ద బయటకు వెళ్లి 4 రూపాయలు తెస్తే తప్ప బతుకు గడవని కుటుంబాలను సారా రోడ్డున పడేసింది. సారా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. నాటుసారా సామాన్య కుటుంబాల పాలిట శాపంగా మారింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గత కొద్ది రోజులుగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు. కల్తీసారానే ఈ మరణాలకు కారణమని బాధిత కుటుంబాలు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మరణాలపై విచారణ చేపట్టారు అధికారులు. వేర్వేరు కారణాలతో వీరంతా మరణించారని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ చెబుతున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మృతుల కుటుంబాలు, స్థానికులు మాత్రం సారానే కారణమని అంటున్నారు. కల్తీసారా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను బీజేపీ జాతీయ కార్యదర్శి, యూపీ ఎన్నికల సహ ఇన్ఛార్జి సత్యకుమార్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 11,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. సారా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అనారోగ్య సమస్యలను బూచిగా చూపడం సరికాదన్నారు. బాధితులపైనే అధికారులు ఒత్తిడి చేయడం దారుణమన్నారు. ఈ రోజుకి మేము హాస్పిటల్లో పరామర్శ చేసి మాట్లాడి వచ్చిన దీని ప్రకారంగా 19 మంది చనిపోయారని చెప్పేసి లెక్క తేలింది. అంటే కొంతమందిని బయట హాస్పిటల్స్కి పంపించారంట. వాళ్ళ పరిస్థితి ఏంటో అనేది సీరియస్సా, లేకపోతే వాళ్ళు బయటికి రాగలుగుతారా అనే విషయం ఇంతవరకు తేలలేదు. అయితే ప్రభుత్వ యంత్రాంగం ఏం చెప్తా ఉందంటే వీళ్ళు నాటుసారా తాగటం వల్ల చనిపోయింది మాత్రం ముగ్గురే, మిగతా వాళ్ళు మాత్రం నాటుసారా వల్ల కాదు చనిపోయింది, వాళ్ళకి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ జంగారెడ్డిగూడెంలో పర్యటించనున్నారు. కల్తీసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇప్పటికే టీడీపీ తరఫున బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున సాయం అందజేశారు నేతలు. దాని హామీని పూర్తి చేయాలి, పూర్తిగా రాష్ట్రంలో మద్యం నిషేధం విధించాలి, మీరు అమ్ముతున్న చౌకబారు బ్రాండ్లను వెంటనే తొలగించాలి, బాధిత కుటుంబాలని కాపాడాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘానికి కూడా ఒక రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా తిరుపతిలో కూడా ఇటువంటి సంఘటన జరిగి కోవిడ్ సందర్భంగా జనరేటర్ పనిచేయకపోతే ఆక్సిజన్ మీద ఉన్న ప్రాణాలు కొనిపోయాయి. పోతే భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ సవాలు చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి చనిపోయారు కదా, వీళ్ళని ఆదుకోవాలి కదా అంటే ఎవరు చనిపోలేదు, ఆక్సిజన్ కారణం కాదు, ఇది కాదు కానీ ముందు అది. పశ్చిమ మన్యంలో గుట్టు చప్పుడు కాకుండా తయారవుతున్న నాటుసారా వివిధ మార్గాల ద్వారా పట్టణాలకు చేరుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండటంతో కరోనా సమయంలో పల్లెల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. దీని తయారీలో విషపూరిత పదార్థాలు కలుపుతుండటంతో తాగిన వారు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మన్యం, మెట్ట ప్రాంతాల్లోని కొన్ని పల్లెల్లో సారా తయారీ విక్రయం జోరుగా సాగుతోంది. ప్రధానంగా బుట్టాయగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం, టీ నర్సాపురం మండలాల్లో ఏరులై పారుతోంది.